హెల్లో మూవీ మ్యాట్స్, మీ ఇంపార్టెంట్ టైం కొన్ని సెకండ్స్ కోసం కావాలి. ఏంటి బ్రో, అంత ఇంపార్టెంట్ మ్యాటరా లేక అన్ఇంపార్టెంట్ మ్యాటరా? అంటే ఇది నాకు అన్ఇంపార్టెంట్ కానీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, బట్ మీ ఇంపార్టెంట్ టైంని వేస్ట్ చేసే ఒక అన్ఇంపార్టెంట్ కానీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అని నేను ఫీల్ అయినంత మాత్రాన అది మీ ఇంపార్టెంట్ టైంని వేస్ట్ చేసే ఇంపార్టెంట్ మ్యాటర్ అవ్వని ఒక అన్ఇంపార్టెంట్ మ్యాటర్. వస్తున్న బాలయ్య గారు, ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటంటే ఒకరు అక్క ఎవరో కామెంట్ పెట్టారు టాప్10 వీడియోస్ గురించి. ఏంటి బ్రో, అన్ని మూవీస్ బాగున్నాయని అంటావు, నీకు అన్ని నచ్చుతాయా అని కామెంట్ పెట్టారు. కానీ నాకు రీసెంట్ టైంలో యక్షిని, ట్రిగ్గర్ వార్నింగ్, రాధా మాధవం, రష్, లవ్ మోలీ, బ్లాక్అవుట్, 105 మినిట్స్, లవ్ మీ ఇఫ్ యూ డేరు, షరతులు వర్తిస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోలెడ్ మూవీస్ లిస్ట్ వస్తాయి. ఇప్పుడు చెప్పిన ఏ మూవీ నాకు నచ్చలేదు, అందుకే మీకు సజెస్ట్ కూడా చేయలేదు. సో మినిమం ఒకసారి చూసే మూవీస్ మీన్స్ ఎబో యావరేజ్ నుండి బ్లాక్ బస్టర్ మూవీస్ని, అది మన తెలుగు వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు కాబట్టి, మంచి మూవీస్నే సజెస్ట్ చేస్తున్నా అది గమనించగలరు. అండ్ ఇంకోటి, నాకు చాలా చాలా ఇంపార్టెంట్లకే ఇంపార్టెంట్ అయిన మీకు నచ్చని ఒక అన్ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అదేంటంటే ఆ మ్యాటర్ ఏంటంటే మన మూవీ మ్యాట్స్ ఛానల్ 1 మిలియన్ అంటే 10 లక్షల సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. జస్ట్ 9,12,143 మంది సబ్స్క్రైబర్స్ వస్తాయాలు, మనం కూడా 1 మిలియన్ ఫ్యామిలీ అయిపోతాం. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉంటే, నంబర్ నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, ఎంతమంది ఉంటే అంతమంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని, చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే బేసికలీ యు ఆల్ ఆర్ గుడ్ వ్యూవర్స్, యు ఆర్ వెరీ వెరీ గుడ్ వ్యూవర్ అంతే. నా ప్రార్థన మీ అందరికీ కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు, కొత్తగా కాదు చెత్తగా. ఓకే, ఇంతవరకు మీ ఇంపార్టెంట్ టైంని అన్ఇంపార్టెంట్ మ్యాటర్ కోసం ఆపేయమంటారా? ఓకే ఆపేసాలేండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లిస్ట్లో నంబర్ 1 శశిమదనం తెలుగు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సిరీస్, పేరుకే సిరీస్ కానీ మూవీ ఉన్నంత డ్యూరేషన్లోనే ఉంటుంది. మొత్తం 6 ఎపిసోడ్స్ కలిపి 2 hours 45 minutes మాత్రమే. కామెడీ సిరీసే కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక క్యూరియాసిటీని ఈ సిరీస్లో బాగా మెయింటైన్ చేశారు. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని ఎంజాయ్ చేసే స్ట్రైట్ తెలుగు సిరీస్. ఇది రొమాంటిక్ కామెడీ సిరీస్ అన్నావు కదా బ్రో, మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. స్టోరీ రొమాంటిక్ కామెడీనే కానీ ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు, నో బూతు డైలాగ్స్, సో హ్యాపీగా చూసేయచ్చు. మన హీరోయిన్ తన లవర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి దొరకకుండా దాచిపెడుతుంది, మరి ఫైనల్గా ఏమైంది అనేదే ప్లాట్. స్టోరీ సింపుల్ కానీ ఇలాంటి కథని ఎంగేజ్ చేసేలా నడిపించడం అంటే కత్తి మీద సాంబులాంటి ప్రయత్నమే. అయినా మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. మధ్యలో ఏదో ఎపిసోడ్ ఐ థింక్ 3rd అనుకుంటా మస్తు ఫన్ జనరేట్ చేశారు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ వల్ల సిరీస్ సూపర్గా అనిపిస్తుంది. ఈ చిన్న బడ్జెట్ సిరీస్ని ఈటీవీ ఓటీటీలో యాప్లో చూసి ఎంజాయ్ చేయండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నంబర్ 2 శ్రీకాంత్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్ అని నేను అనను, ఎందుకంటే ఈ బాలీవుడ్ వాళ్ళు అంత ఈజీగా తెలుగు డబ్బింగ్ చేయరు. ఆంధ్రప్రదేశ్కి చెందిన కంటి చూపు లేని శ్రీకాంత్ బొల్లా అని అతని బయోపిక్ ఇది. మచిలీపట్నంలో పుట్టిన శ్రీకాంత్కి పుట్టినప్పటి నుండే కంటి చూపు ఉండదు, పేద కుటుంబం, అందులోనూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. అయినా ఇప్పుడు ఇండియాలో ది గ్రేటెస్ట్, ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్గా ఎలా ఎదిగాడు అనేదే ప్లాట్. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో రాజ్ కుమార్ రావుకి అయితే ఒక పెద్ద అంటే పెద్ద సెల్యూట్ చెప్పాల్సిందే. అబ్బాబ్బాబ్బా ఏమన్నా యాక్ట్ చేశాడా, జీవించేశాడు. కోర్టు సీన్లే వచ్చే డైలాగ్స్ అయితే సూపర్గా ఉంటాయి, జ్యోతిగా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇలాంటి మూవీస్ని ప్రతి ఒక్కరూ చూడాలి. అన్నీ ఉన్నా మనమే ఏదైనా సాధించాలి అంటే సొల్లు వంకలు చెప్పి నాకు సపోర్ట్ లేదు, అది లేదు, ఇది లేదు, తొక్కలేదు, తోటకూర లేదు, కాకరకాయ లేదు కబుర్లు చెప్తూ ఉంటాం. సో పట్టుదల ఉంటే, పట్టుదల అండో బట్టతల కాదు, పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తాం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నంబర్ 3 థ్యాంక్స్ గివింగ్, తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండోయ్. ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ, దీని డ్యూరేషన్ జస్ట్ 1 hour 45 minutes కాబట్టి ఒక చిన్న సిట్టింగ్లో లేపేచ్చు. ఒక పెద్ద సూపర్ మార్కెట్ స్టోర్లో థ్యాంక్స్ గివింగ్ అనే నేమ్తో ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ నడిపిస్తూ ఉంటారు. సో జనాలు వాళ్ళకి ఏవి నచ్చితే అవి పట్టుకెళ్ళచ్చు. ఇలాంటి ఆఫర్స్ మన ఇండియాలో పెట్టాలి కానీ లారీ లారీలు పట్టుకెళ్ళిపోతారు మన వాళ్ళు. ఓకే, ఇక ఈ మూవీలో ఒక సైకో ఉంటాడు. సైకో అంటే మామూలు సైకో కాదండో, నరరూప రాక్షసుడు. ఒక్కొక్కలన్నీ చంపు
నవ్వుతూ ఉంటే అయ్య బాబోయ్ మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి చాలా అంటే చాలా దూరంగా ఉండండి. ఫ్యామిలీ వాచబుల్ కూడా కాదు. ఇంతకీ ఆ చంపేది ఎవరు, ఆ చంపడం సూపర్ మార్కెట్ వాళ్ళకి లింక్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. హాలీవుడ్ వాళ్ళు సైకో, బ్రూటల్ సీన్స్ ఇలాంటివి మీకు నచ్చితే బ్రూటల్ థ్రిల్లర్ మూవీస్ పక్కాగా ఈ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. మస్తు మజా వస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ ఇన్ రెంట్ బేసిస్. రెంటా, ఇప్పుడు రెంట్ అద్దె కట్టి చూడాలా బ్రో అంటే మనం కల్కి మూవీలో భైరవ లాగా రెంట్ కట్టకుండా అది అనమాట లెక్క. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 మిర్జాపూర్ సీజన్ 3 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఈ సీజన్ కోసం 4 సంవత్సరాలుగా వెయిట్ చేసాం, ఫైనల్గా అయితే వచ్చేసింది. ఈ సిరీస్కి ఫ్యాన్స్ ఎంతమందో స్పెషల్గా చెప్పనక్కర్లేదు అనుకుంటా. సెకండ్ సీజన్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే ఈ థర్డ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ సిరీస్ ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి మెయిన్ రీజన్ వైలెన్స్ 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 ప్లస్ భూతు సిరీస్ అనేలా అడల్ట్ కంటెంట్ కూడా ఉండడం. కానీ ఈ 3 సీజన్లో వైలెన్స్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ప్లస్ ఈ సిరీస్లో మున్నా భయ్య మిస్ అవ్వడం, సో ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే అయితే చాలా అంటే చాలా తగ్గింది. బట్ ఓవరాల్గా ఈ సిరీస్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ కోసం పక్కాగా చూడొచ్చు. సీజన్ 4 కూడా ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. టోటల్ 10 ఎపిసోడ్స్తో ఉన్న ఈ సిరీస్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే సిరీస్కి ప్రాణం పోసాయని చెప్పాలి. మేము ఇంతవరకు మిర్జాపూర్ ఏ సీజన్ చూడలేదు బ్రో, మరి డైరెక్ట్గా దీన్ని చూడొచ్చా అంటే నో. సీజన్ 1, 2, 3 అన్నీ కంటిన్యూగా చూస్తేనే అర్థమవుతుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఈ సిరీస్ బూత్ సిరీస్ అనే ఇలా బ్రాండ్ వేసుకుంది, సో అది మ్యాటర్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 5 ది సీడింగ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఇదొక సర్వైవల్తో కూడిన హర్రర్ థ్రిల్లర్ మూవీ. రొటీన్ మూవీస్ చూసి చూసి బోర్ కొట్టిన మీకు ఏదైనా ఒక డిఫరెంట్ మూవీ కావాలి అనే వాళ్ళు దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇందులో హీరో ఒక ఎడారి టైపు ప్లేస్లో స్ట్రక్ అవుతాడు. ఆ కొండ చుట్టూ వెరైటీ మనుషులు, మరి మనోడు తప్పించుకున్నాడా లేదా అనేదే ప్లాట్. సింపుల్ స్టోరీని ఒక చిన్న పాయింట్తో అల్లిన కథ. మీకు తెలుసు కదా సర్వైవల్ థ్రిల్లర్స్ అంటే ఎలా ఉంటాయో. సో మీకు సర్వైవల్ థ్రిల్లర్స్ నచ్చితే ఇది కూడా ఓకే, నచ్చుతుంది. బీజిఎం కూడా ఓకే ఓకే, అక్కడక్కడ ల్యాక్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ప్లస్ మెయిన్గా ఆ క్లైమాక్స్ వల్ల బాగా డిసప్పాయింట్ అవుతారు. ఇది అందరి కోసం అయితే కాదు, వన్ టైం వాచబుల్ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ బుక్ మై షో యాప్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో చూడకూడదు. లిస్ట్లో నెంబర్ 6 మాన్స్టర్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఈ మూవీ సోషల్ మీడియాని ఓటీటీని షేక్ చేస్తుందని చెప్పాలి. కానీ ఇది అందరి కోసం అయితే కాదు, బట్ బ్రిలియంట్ మూవీ. ఏంటి బ్రో కన్ఫ్యూజ్ చేస్తున్నావు, చూడాలా వద్దా అని అడిగితే చాలా స్లోగా ఉండే గ్రేట్ మూవీ. సో నా సలహా మేరకు 1.5x స్పీడ్లో పెట్టుకొని చూడండి, సాటిస్ఫై అవుతారు. లేదా స్కిప్ చేసి చూస్తామంటే మీకు ఈ మూవీ అర్థం కాదు. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అసలు 5th క్లాస్ పిల్లాడు ఏదో దయ్యం పట్టినట్టు విచిత్రంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అనే పాయింట్తో లాస్ట్ వరకు కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించారు. థ్రిల్లింగ్ సీన్స్ ఇందులో ఏముండవు, కానీ ఒక మిస్టరీతో నడిచే డ్రామా ఉంటుంది. క్లైమాక్స్లోనే మనకు అన్ని ఆన్సర్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. సో అర్థమైంది కదా ఎవరు చూడాలో ఎవరు లైట్ తీసుకోవాలో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మేర్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోల్డ్ చేశాను, ఇంకా బోల్డ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 హౌస్ ఆఫ్ ది డిసప్పియర్డ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓ ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మన హీరోయిన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు తన హస్బెండ్ని చంపినందుకు. వాళ్ళ కొడుకు కూడా మిస్సింగ్. అసలు నిజంగానే తన హస్బెండ్ని చంపిందా అంటే నో. మరి చంపింది ఎవరు? ఈ పాప ఒక బామ్మ అయిన తర్వాత జైలు నుండి వచ్చి అసలు రహస్యాలు కనుకుందా లేదా అనేదే ప్లాట్. మూవీ ఓకే ఓకేగా వెళ్తూ ఉంటుంది, కానీ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్లో రివీల్ అయ్యే మ్యాటర్స్ వల్ల సూపర్గా అనిపిస్తుంది. మిస్టరీ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. క్లైమాక్స్ అయితే ఎవరం గెస్ చేయలేం. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 ఈ 8th ప్లేస్లో ఒకటి కాదు, మీకోసం 3 మూవీస్ని తీసుకొచ్చా. రీసెంట్గా కల్కీలో ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్కి అయితే అందరూ ఫిదా అయిపోతున్నారు కదా. ఈమె మలయాళం హీరోయిన్ అన్నా బేన్. తను చాలా మూవీస్లో యాక్ట్ చేసింది, కానీ నాకు పర్సనల్గా ఈ 3 మూవీస్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ది ఫహాద్ ఫసిల్ నటించిన కుంభలంగి నైట్స్. ఈ మూవీ అయితే కేరళలో ఉండే అన్నదమ్ముల అనుబంధం సూపర్గా ఉంటుంది. మలయాళంలో ప్రైమ్లో ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. నెక్స్ట్ 2nd ది హెలెన్. ఇదొక
సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. చికెన్ హబ్ లో డీప్ ఫ్రీజర్ రూమ్ లో హీరోయిన్ స్ట్రక్ అవుతుంది. దీన్నే బాలీవుడ్ వాళ్ళు మిలి అనే నేమ్తో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ యాక్ట్ చేసింది. ఈ హెలెన్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ లో ఉండేది, తర్వాత ప్రైమ్ కి షిఫ్ట్ అయింది. ఇప్పుడు యాడుందో ఐ డోంట్ నో, ఫ్యామిలీ వాచబుల్. నెక్స్ట్ థర్డ్ది కప్పెల్ల. దీన్నే మన తెలుగు వాళ్ళు రీమేక్ చేసి బుట్ట బొమ్మగా రిలీజ్ చేశారు. నేను ఈ తెలుగు మూవీ అయితే చూడలేదు, ఓన్లీ మలయాళం చూసా. చిన్న పాయింట్తో అల్లిన స్టోరీ సూపర్ గా ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మరి ఈ త్రీ మూవీస్ ఇప్పటి వరకు మీరు చూడకపోతే అర్జెంట్ గా యూజ్ చేయండి. లిస్ట్ లో నంబర్ 9 ఏ క్వైట్ ప్లేస్. అదేంటి బ్రో, ఇది థియేటర్స్ లో ఉంది కదా, అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిందా అని కంగారు పడకండి. పార్ట్ 3 ఇంకా థియేటర్స్ లోనే ఉంది. ఏ క్వైట్ ప్లేస్ డే 1 అనే పార్ట్ 3 ఓటీటీలోకి రాకముందే పార్ట్ 1 పార్ట్ 2 చూసిన వాళ్ళు మళ్ళొకసారి చూడని వాళ్ళు పక్కగా ఈ లిస్ట్ లో ఏది చూసినా చూడకపోయినా ఈ తోపు క్వైట్ ప్లేస్ ని 1 and 2 మూవీస్ ని చూసేయండి. ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో అందరూ సైలెంట్ గా ఉండాలి. ఇఫ్ ఎవరైనా చిన్న శబ్దం చేశారా మాన్స్టర్స్ ఏలియన్స్ వచ్చి చంపేస్తాయి. మరి ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉంటది, అందులోను హీరోయిన్ ప్రెగ్నెంట్. మరి ఆ ఊర్లో ఉండే ఆ క్రీచర్స్ నుండి తప్పించుకోగలరా? ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉండే ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ స్క్రీన్స్ కి అతుక్కుపోయేలా చూసాం. పార్ట్ 2 తెలుగులో ప్రైమ్ లో ఉంది, పార్ట్ 1 నెట్ఫ్లిక్స్ లో ఉంది కానీ తెలుగులో లేదు. అయినా ఈ మూవీస్ లకి లాంగ్వేజ్ తో సంబంధమే లేదు, అంతా నిశ్శబ్దమే. కాబట్టి మీరు కూడా నిశ్శబ్దంగా ఈ సినిమాలను చూసేయండి విత్ యువర్ ఫ్యామిలీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నంబర్ 10 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ద న్యూ ఎంపైర్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఓయ్, 3 months బ్యాక్ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. గాడ్జిల్లా ఈ మూవీలో చాలా తక్కువ టైం కనిపిస్తుంది. మేము ఇంతవరకు ఏ గాడ్జిల్లా మూవీస్ చూడలేదు బ్రో, అవన్నీ తెలుగులో ఉన్నాయా అంటే ఎస్ కొన్ని ఉన్నాయి. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ తెలుగులో ప్రైమ్ లో ఉంది, ఇంకా జియో సినిమాలో తెలుగులో 3-4 ఉన్నాయనుకుంటా. కాంగ్ స్కల్ ఐలాండ్, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మానిస్టర్స్ ఇంకా ఇలా ఉంటాయి, చూడండి చాలా బాగుంటాయి. టైం పాస్ కోసం ఒకసారి చూసేయచ్చు మీ పిల్లలతో. అండ్ రీసెంట్ గా జపాన్ వాళ్ళు తీసిన గాడ్జిల్లా -1 అయితే రీసెంట్ తోపు బ్లాక్ బస్టర్ అది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో హిందీ ఇంగ్లీష్ జపానీస్ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. గ్యారంటీగా మీ పిల్లలతో అన్నిటినీ ఒక పట్టు పట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.